రాయకల్ పట్టణం పారిశుద్ధ్యంలో భాగంగా ఆరు స్వచ్ఛ ఆటోలు నూతనంగా వచ్చిన ఇంతటి శుభ దినం నాడు ఈ స్వచ్ఛ ఆటో కార్యక్రమం పెట్టాం. ఏ శుభ కార్యక్రమం చేసుకున్నా ఏం చేసుకున్నా ఇంటి ముందర ముందర శుభ్రం ఉంచుకుంటాం. ఫస్ట్ సాఫ్ చేసుకున్నా కదా ఏమన్నా నవ్విస్తాం. మరి అంటే ఇలా స్వచ్ఛ ఆటోల ప్రాధాన్యత ఎంతనో మనం గుర్తుంచుకోవాలి. అత్యంత ప్రాధాన్యమైనది ఈ స్వచ్ఛ ఆటోలు మన ఊరు పారిశుద్ధ్యం. మా పారిశుద్ధ కార్మికులు అక్క చెల్లెళ్ళు సోదరులు ఉన్నారు రాగానే వాళ్ళని పలకరించిన ఎందుకంటే ఇలా వాళ్ళు చేసే పనితోటి ఇవాళ మన పట్టణం అంతా కూడా శుభ్రంగా ఉంటుంది. మరి ప్రభుత్వ పక్షాన మొట్టమొదటిగా పారిశుద్ధ కార్మికులకే తీసుకుంటే ఆనాటి వాళ్ళ వేతనం వాళ్ళ జీతం ఎంత ఇవ్వాలి ఎంత అనేది వాళ్ళని అడిగితే వెళ్తారు. పట్టణంలో పారిశుద్ధం ఎట్లుందారే అనే దానిపైన నిర్ణయం తీసుకుని వాళ్ళ స్వచ్ఛ ఆటోలు కానీ వాళ్ళ టెక్నికల్ రీజన్స్ లా కరోనా రావడం ఆటోలు బ్యాన్ అవడం ఇంజన్ల మార్పు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి దాంట్లో కూడా కొంత ఈ సంవత్సరమే అసలు 2020 సంవత్సరం అనేది ఒక దురదృష్టకరమైన సంవత్సరం. దాంతో కొన్ని లేట్ అని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. పని చేయని ప్రతిపక్ష నాయకులు పని చేయని ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి నిరోధకులు ఇక్కడ కొందరు ఉన్నారు. ఇక పెద్దలు ఇంకా ముందు చెప్పినట్టు బస్ స్టాండ్ అక్కడ ఇంకోటి ఉంటే మంచిగా ఉండదు ముందు ఇంకేదైనా ఉంటే మంచిగా ఉండే అన్నిటికీ కళలు కట్టబెట్టుకుని ఉంటాం. కానీ ఎందున్నా కానీ సహజం మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఎట్లయితే గౌరవ చైర్మన్ గారు అన్నారు తప్పకుండా మున్సిపల్ ఆఫీస్ ఇక్కడనే కడదాం ఇక్కడనే కడదాం వేరే చోట స్థలం కొంత వివాదం తగ్గినా అసలు స్థానికులు సహకరిస్తే గతంలో మా పాత్రికే మిత్రులు ఉన్నారు ఆ స్థలంలో మురికిని నిలిస్తే ఎన్ని రోగాలు వచ్చినాయి ఏంది అనేది పత్రికల్లో చాలాసార్లు రాసింది. మరి ఇవాళ దాన్ని మా మున్సిపల్ చైర్మన్ గారు కానీ మా కౌన్సిల్ సభ్యులు పట్టణ ప్రజల సహకారం తీసుకొని ఇవాళ దాన్ని ఒక రూల్ బ్రేకర్ కొంత మార్చగలిగారు. ఆ కొంతమంది అభివృద్ధి నిరోధకులే కానీ లేకుంటే అసలు ఇంకా ఆ రోడ్ పాయింట్ ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుండే. కానీ మనం ఓపిక బట్టి ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళం ఓపిక బట్టి కొంత లేట్ అయినా కానీ తప్పకుండా ప్రజల సహకారం ఉంటుంది ఆ భగవంతుని సహకారం ఉంటుంది అభివృద్ధి మనం చేసి తీర్థమని చెప్పి నమ్మకం కూడా నాకు ఉందని చెప్తే